రీజనింగ్ ఉంటది అంటే అక్కడ అవసరం కూడా చూడాలేమో ఎన్డీఏ భారతీయ జనతా పార్టీకి అవసరం కూడా కరెక్టే జగన్ 15 గెలిచాడు అనుకుందాం 15 20 భారతీయ జనతా పార్టీ ఓ 10 గెలిచింది అనుకుందాం ఎవరి ఎక్కువతే జగన్ ఎక్కువతే అవును జగన్ ఆన మద్దతు ఇవ్వనంటే ఒకే ఆస్పెక్ట్ లో ఇప్పటిదాకా తనకి ఫెచింగ్ ఉంది బీజేపీకి ఏంటి అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో పాతిక సీట్లు వాళ్ళయ్య బీజేపీ పోటీ చేయకుండా గెలవగలిగే సీట్లు పాతిక బీజేపీ సీట్లే అంతే కదా ఏమన్నా పేరుకి వేరే పార్టీల సింబల్తో ఉన్నారు ఎప్పుడన్నా వ్యతిరేకించారా ఊరికినే స్టేట్మెంట్లు ఇస్తుంటారు అంతే కానీ పాతిక సీట్ ఓట్లు వాళ్ళకే కదా ఇంకేం కావాలి వాళ్ళకి ఇప్పుడు ఎందుకు ఇళ్లలో ఒకళ్ళని ఎడగొట్టుకుని ఒకళ్ళని ఎంచుకోవాలి వాళ్లే వస్తారు మద్దతు ఇస్తారు అవసరం వాళ్ళకే అట్లాంటప్పుడు ఇప్పుడు అర్జెంటుగా ఇందులో ఒకళ్ళని పోగొట్టుకుని ఒకళ్ళని చేసుకోవాల్సిన పని ఏముంటది తముగా ఎదగాలనుకోవాలా బేసిక్గా తమకి జనసేనతో కలిసి ఎదగాలనుకోవాలా అంతే తప్పించి ఇంకొకళ్ళు ఒకళ్ళని దించితే ఒరిగేది ఏంది ఇంకొకటి ఉంది రాజ్యసభ దాదాపు ఇప్పుడు వీళ్ళకి 8 వైసీపీ ఇంకొక 2 వస్తాయి అనుకుంటా మళ్ళీ ఇంకో 4 రావాలి వైసీపీకి ఇంకో 4 వస్తే వచ్చే ఏడాదికి దగ్గర దగ్గరగా 12 మొత్తం ఇది ఇంకొక 4 ఏళ్ళు ఉంటాయి ఆ తర్వాత అంటే 2 ఏళ్ళకి ఒక్కొక్కట బ్యాచ్ తగ్గిపోతా ఉంటాయి ఆ లెక్కను చూసుకుంటే ఉంటది మినిమం 10 వేసుకోండి అక్కడ 8 నుంచి 10 గ్యారంటీ తర్వాత కూడా రాజ్యసభలోనే అసలు సమస్య బీజేపీకి ఎన్డీఏకి అసలు సమస్య రాజ్యసభలో ఎందుకంటే మొన్ననే నితీష్ కుమార్ వెళ్ళాక అక్కడ మళ్ళీ తగ్గింది ప్రస్తుతం 105 ఏమో ఉన్నాయి 105 107 ఉన్నాయి రాజ్యసభలో నితీష్ వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళకి ఇప్పుడు ఈ కొత్తగా వీళ్ళందరినీ పెట్టుకున్నారు కదా నామినేటెడ్ ఇవన్నిటి బేసిస్ మీద చూసుకుని 110 దగ్గరకు వస్తుంది అక్కడ ఫుల్ మెజారిటీ కాదు ఈజీ కంపల్సరీగా మద్దతు ఇచ్చేది వైసీపీని ఎందుకు వదులుకుంటారు ఇప్పటికిప్పుడు